హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదాన్ మరో కోణం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సునీతారెడ్డి గారు మరో జలక్ ఇవ్వబోతున్నారు అది ఏంటి అంటే ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి గారు మరి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్లు దాఖలు చేశారో మరి తెలంగాణ హైకోర్టు ఆయన పిటిషన్కి అనుకూలంగా మరి తీర్పునివ్వడం జరిగింది అది ఏంటి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అంటూ విచారణకు కావాలంటే రోజు పిలిచి చేసుకోండి అని చెప్పేసి సిబిఐని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు ఆ తీర్పునిచ్చింది ఈ క్రమంలో ఒకవేళ అసలు సిబిఐ ఏమైనా సరే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందా ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని అని చెప్పేసి మనందరం భావించాం కానీ ఊహించని విధంగా అసలు సిబిఐ ఎక్కడా కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టిన దాఖలాలు లేవు కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే సునీతారెడ్డి గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేటట్టే లేరు మనం గతంలో కూడా తీసుకున్నట్లయితే ఇప్పుడు సునీల్ యాదవ్ ఎప్పుడైతే బెయిల్ కోసం అప్లై చేశాడో అక్కడ నుంచి మొదలు సునీతారెడ్డి గారు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేయటం ఇక దాని తర్వాత భాస్కర్ రెడ్డి గారు ఏదైనా పిటిషన్ వేసినప్పుడు దానికి ఇంప్లీడ్ అవ్వటం ఎంపీ అవినాష్ రెడ్డి గారు వేసినప్పుడు దానికి ఇంప్లీడ్ అవడం ఇలా ఎక్కడ చూసినా కానీ రెడ్డి గారు తన పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు అవతల ఎప్పుడైతే నిందితులుగా పేర్కొంటున్న వీరిలో ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే ఇమ్మీడియట్గా ఈవిడ వేస్తున్నారు సో ఈ క్రమంలో ఇక్కడ ఏదైతే సిబిఐ అధికారులు మరి అరెస్ట్ చేయడానికి అవకాశం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిందో దీనిని సవాల్ చేస్తూ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే దీనికి సంబంధించిన విచారణ అనేది ఈరోజు కాదు రేపు అంటే శుక్రవారం చేస్తాము అని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ ఇది చాలా చాలా కీలకం కాబోతుంది ఈ కేసుకు సంబంధించి అంటే అసలు ఎంపీ అవినాష్ రెడ్డి గారిని బయటకు వదలకూడదు అరెస్టు చేయాలి అంటే ఎందుకు ఏమైనా సరే బయట ఉంటే ఆ సాక్ష్యాధారాలు మార్చే అవకాశం ఉన్నదా అనే ఉద్దేశం మీద సునీతారెడ్డి గారు ఇది పట్టు వదలని లాగా పదే పదే ఆవిడ పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేయటం ఎట్టకెలకి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి సుప్రీంకోర్టులో రేపు వాదనలు జరగనున్నాయి ఈ వాదనలు అయిపోయిన రీత్యా ఒకవేళ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఇరవై ఐదో తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దని అదే దాన్ని సమర్థిస్తారా లేదు దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటారా అనేది రేపు వాదనల్లో కీలకమైన అంశం అయితే ఇక్కడ ఏదైతే అవినాష్ రెడ్డి గారిని మరి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో ఏది సునీతారెడ్డి గారు ఒకవేళ అదే గనక జరిగితే ఒక విధంగా ఈ కేసుకు సంబంధించి ఈ పిటిషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు అయితే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేసినా చేయకపోయినా తర్వాత అరెస్ట్ చేస్తారు అనే యొక్క వ్యాఖ్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఇరవై తేదీ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఇరవై తేదీ వరకు అరెస్ట్ చేయకూడదు ఇప్పుడు ఈ లోపే సునీతారెడ్డి గారు మరలా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు అంటే ఈ ఐదు రోజుల గ్యాప్ కూడా అవకాశం ఇవ్వకూడదు అని తన ఉద్దేశం అనమాట సో అందుగురించి ఒకవేళ రేపు శుక్రవారం రేపు వాదనలు ఉండబోతున్నాయి దాని తర్వాత శని ఆదివారంలో ఎట్లా కోర్టు సెలవులు ఉంటాయి ఇక సోమవారం మంగళవారం ఇది పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఈ గ్యాప్ కూడా ఈ అవకాశం కూడా అవినాష్ రెడ్డి గారికి ఇవ్వకూడదు అని తను అభిప్రాయపడి ఈరోజు పిటిషన్ అయితే దాఖలు చేశారు మరి చూద్దాం ఈ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా సో ఆల్రెడీ ఇదే కేసుకు సంబంధించి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్న అవినాష్ రెడ్డి గారు తండ్రిగారు అనేటువంటి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఆ ఆరోగ్య దృష్ట్యా దృష్టిలో పెట్టుకొని తనకి మరి బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి మరి ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఆయన పిటిషన్ దాఖలు చేసిన దాన్ని మరి కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది ఏంటి ఎందుకు అంటే గత కొన్నాళ్ళుగా ఆయన ఎప్పుడు నోటీసులు పంపించిన సిబిఐ అధికారులు నాకు సరిగ్గా ఆరోగ్యం లేదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా ఉన్నా లేకపోయినా అనారోగ్యాలతో ఉన్నా కానీ అక్కడ వైద్య బృందాన్ని తీసుకొచ్చి మరి ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఆయన వైద్యానికి వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేకుండానే సిబిఐ అధికారులు చూస్తున్నారు కాకపోతే ఎవరు ఆశలు వాళ్ళకుంటాయి ఎవరు అవకాశాలు వాళ్ళు ఉపయోగించుకుందాం అనుకుంటారు కాబట్టి భాస్కర్ రెడ్డి గారు మరలా పిటిషన్ దాఖలు చేశారు మరి దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా స్పందించబోతుంది అది ఈరోజే తీర్పు రాబోతుంది అనుకోండి వాదనలు జరిగి మరి దీనికి ఏమైనా సరే సునీత గారు మరలా ఇంప్లీడ్ అవుతారా ఎందుకంటే నిందితులుగా పేర్కొంటున్న వారు ఎవరు ఏ పిటిషన్ దాఖలు చేసినా సునీతారెడ్డి గారు ఇమ్మీడియట్గా ఇంప్లీడ్ అవుతా ఉన్నారు సో ఆ విధంగా ఈ విడ వంటరి పోరాటం చేసుకుంటూ ఈ కేసుకు సంబంధించి ఒక విధంగా చెప్పాలి అంటే మొండి పట్టుదలగా మనం పేర్కొనవచ్చు మరి చూద్దాం ఈ విధంగా ఆవిడ ఎంతకాలం పోరాడుతుంది ఆవిడ ఏదైతే కోరుకుంటుందో మరి దోషులు బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్షింపబడాలి అని మరి దానికి విరుద్ధంగా అవినాష్ రెడ్డి గారేమో సునీత రెడ్డి గారు ఉన్నారు తన భర్త అయినటువంటి నరిరెడ్డి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక కోణంలో చెప్తున్నారు మరి అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలన్నీ పరిశీలించి సాక్ష్యాధారాలన్నీ సేకరించి అసలైన నిందితులైతే త్వరగా పట్టుకోవాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు అసలు ఈ కేసుకు సంబంధించి ఎవరుండరు ఏంటి అనేది అదేమి అంటే మామూలుగా చెప్పేదాని ప్రకారం పులివెందుల్లో ప్రజలందరికీ తెలిసి ఏం జరిగిందో అంటారు మరి ఆ పులివెందుల్లో ప్రజలు ఏం జరిగింది ఏంటి అనేది రేపు తీర్పు వచ్చిన తర్వాత అసలు వాస్తవం అదే కాదా అనేది కూడా వాళ్ళకే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి జలక్కిచ్చేలాగా సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన బెయిల్ రద్దు చేయాలని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ